అంటే నేను కూడా వాళ్ళని చూసి స్కూల్ పిల్లనైపోయాను. నాకు కూడా డాన్స్ చేయాలనిపించింది. నా స్కూల్ డేస్ నాకు గుర్తొచ్చాయి. నా స్కూల్లో నేను చాలా భయస్థురాలని, చాలా సాఫ్ట్, అప్పుడు చేయలేని అల్లరి ఇప్పుడు మీ ద్వారా మీతో చేయటం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఏ ప్రపంచంలో ఏ దేశానికి లేని బలం భారతదేశానికి మాత్రమే ఉంది. ఆ బలం యువత. దాదాపుగా 50% పైగా యువత భారతదేశంలోనే ఉంది. ఈ యువత అనుకుంటే ఏదైనా చేయగలదని స్వామి వివేకానంద గారి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో మన దేశం అభివృద్ధి వైపుకు నడవాలన్నా మన కల్చర్ ఇంకా ముందుకు వెళ్ళాలి, భావితరాలు కూడా దీన్ని ఆచరించాలన్నా మన జానపద నృత్యాలు, క్లాసికల్ డాన్సు, నాటకాలు అన్నీ కూడా బ్రతికే ఉండాలి అంటే అది యువత మీ చేతిలో ఉంది. కాబట్టి ఈరోజు మీరు ఇక్కడికి రావడం శుభ పరిణామం. ఈ యొక్క స్వర్ణోత్సవ వేడుకల్లో మీరు పాల్గొనటం మా అదృష్టమని కూడా భావిస్తున్నారు. ఏ ఉద్దేశంతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు కల్చరల్ మినిస్టర్గా, స్పోర్ట్స్ మినిస్టర్గా నన్ను చేశారో ఈరోజు దానికి న్యాయం చేసే విధంగా ధైర్యంగా నేను వేసే అడుగులకి మీరందరూ కూడా అండగా నిలవటం చాలా చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో జగనన్న నమ్మకాన్ని నిలబెట్టే విధంగా, అలాగే తెలుగు ప్రజలు గర్వపడే విధంగా ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని ముందుకు తీసుకువెళ్తామని తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఎవరెవరైతే కాంపిటీషన్కి వచ్చారో అందరికీ ఆల్ ద బెస్ట్. గెలిచినా ఓడినా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. జీవితంలో గెలుపోవటం అనేది సహజం, కానీ ఎప్పుడూ కూడా పోటీలో ఉండటం అనేది తప్పకుండా చేయాల్సిన పని అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకొని చక్కటి ఎక్స్ప్రెషన్స్తో, చక్కటి డాన్స్ మూమెంట్స్తో మీరు చెప్పాలనుకునే భావాన్ని మా యొక్క సెలెక్ట్ చేసే సెలెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మెప్పించగలిగితే జగనన్న బర్త్డే రోజు ఫైనల్స్లో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.